ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లీల చేస్తే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. అలాంటి ఐటీ యాక్ట్ 66F ను ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ప్రయోగించారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66F జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెక్షన్ 66F కింద తప్పు చేసినట్లు నిరూపించబడితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశముంది. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదవగా ఐటీ యాక్ట్ 70 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66F కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ తో నిందితులు సైబర్ టెర్రరిజం కు పాల్పడినట్లు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66F కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం, కీలక మలుపు తిరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు అనేది నమోదు చేశారు. గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ ఐటీ యాక్ట్ 66F ను టెలిఫోన్ యాక్ట్ దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన నమోదు చేసినటువంటి పరిస్థితి. ఐటీ యాక్ట్ సెక్షన్ 66F ను జోడిస్తూ కోర్టులో ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. మరోవైపు టెలిగ్రాఫ్ యాక్ట్ ను కూడా ఇందులో పెట్టారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా మెమో దాఖలు చేశారు. సెక్షన్ 66F కిందగిన కేసు ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఆ నిందితులకు జీవిత ఖైదీ శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా కనపడతాయి. ఎందుకంటే 66F అనేటువంటి యాక్ట్ ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి సెక్షన్ కాబట్టి ఈ సెక్షన్ లో పోలీసులు ఒకవేళ ప్రూవ్ చేసినట్లయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కావచ్చు, డిఎస్పీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ గా ఉన్నటువంటి 4 అధికారులు కూడా ఖచ్చితంగా జీవిత ఖైదీ పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే వీరిపైన సెక్షన్ 70 కింద ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే వీళ్ళు ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేయడంతో పాటు హార్డ్ డిస్క్లు వీటన్నిటినీ కూడా డాటాను మొత్తం వారి పర్సనల్ హార్డ్ డిస్క్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, తర్వాత ఆధారాలు దొరకకుండా వాటన్నిటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యాక్ట్ కింద దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. తాజాగా ఐటీ సెక్షన్ 66F కింద కేసు నమోదు చేయడంతో ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ తో సైబర్ టెర్రరిజం కు పాల్పడినట్లు ఇప్పటికే పోలీసు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ కేసు మరికొంతమందిని అరెస్టు కావచ్చు, మరికొంతమందికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.